హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నవంబర్ మూడు కరెంట్ అఫైర్స్ చూసుకుందాం ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ల వారి కోసం నిర్మించిన మూడు వేల ఇరవై నాలుగు ఫ్లాట్లను ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు ఈ ఫ్లాట్ల నిర్మాణం కోసం మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు ఈ సందర్భంగా తెలిపారు జమ్మూ కాశ్మీర్ లోని పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల సజ్జాద్ గనీ లోన్ ఎంపిక అయ్యారు ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న ఇటీవల రక్షణ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులు అయ్యారో మీకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఉపాధి కోల్పోయిన కూలీలకు ఐదు వందల కోట్ల రూపాయల సాయం ప్రకటించినటువంటి ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు ప్రకటించింది ఎందుకు ప్రకటించిందంటే ఢిల్లీలో వాయు కాలుష్యం నేపథ్యంలో నిర్మాణ రంగ కార్యకలాపాలను నిషేధించడం వల్ల ఉపాధి కోల్పోయిన పది లక్షల మంది కార్మికులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు సో ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఉపాధి కోల్పోయినటువంటి కూలీలకు ఐదు వందల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది మహిళా హక్కుల నాయకురాలు అయినటువంటి ఈలా భట్ ఇటీవల మృతి చెందారు ఈమెకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు చూసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పద్మశ్రీ అవార్డుని అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పద్మభూషణ్ అవార్డుని పొందింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రామన్ మెగసెసే అవార్డుని కూడా పొందింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రైట్ లైవ్లీహుడ్ అవార్డుని కూడా పొందింది డివానో పీస్ ప్రైజ్ రెండు వేల పదికి కూడా ఎంపిక అయింది రెండు వేల పదకొండులో ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిస్ఆర్మమెంట్ అండ్ డెవలప్మెంట్ కి కూడా ఎంపికైంది రాజ్యసభకు నామినేటెడ్ సభ్యురాలిగా నియమితులై ప్రణాళిక సంఘంలోనూ కూడా సేవలు అందించింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో అహ్మదాబాద్ లో జన్మించినటువంటి ఈలా భట్ సెల్ఫ్ ఎంప్లాయడ్ ఉమెన్స్ అసోసియేషన్ సేవా సంస్థ వ్యవస్థాపకురాలు సో ఇటీవల పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి మహిళా హక్కుల నాయకురాలైనటువంటి ఈలా భట్ మృతి చెందారు ఈ ఏడాది రబీ సీజన్ లో అంటే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు ఎరువులపై యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల రాయితీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది గత ఏడాది కంటే ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలని అధికంగా ఈ సంవత్సరం ఇచ్చేందుకు రాయితీగా ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది నత్రజనికి కిలోకు తొంభై ఎనిమిది పాయింట్ సున్నా రెండు రూపాయలు ఫాస్ఫరస్కు కిలోకు అరవై ఆరు పాయింట్ తొమ్మిది మూడు రూపాయలు పొటాష్కు కిలోకు ఇరవై మూడు పాయింట్ ఆరు ఐదు రూపాయలు సల్ఫర్కు కిలోకు ఆరు పాయింట్ ఒకటి రెండు రూపాయల సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది వ్యవసాయ ఖర్చులను అదుపులో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ ఎరువుల సబ్సిడీని ప్రభుత్వం రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి పోషక ఆధారిత రాయితీ పథకం కింద అందిస్తుంది సో ఇటీవల ఈ ఏడాది రబీ సీజన్లో అంటే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు ఎరువులపై యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల రాయితీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి పెట్రోల్లో లీటరుకు ఇథనాల్ మిశ్రమాన్ని ఇరవై శాతానికి చేర్చాలని కేంద్రం నిశ్చయించింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల వద్ద ఇరవై శాతం ఇథనాల్తో కూడినటువంటి పెట్రోల్ ను అందుబాటులోకి తెస్తామని కేంద్రం తెలిపింది పెట్రోల్లో లీటర్కు పది శాతం ఇథనాల్లో ప్రస్తుతం కలుపుతున్నారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాటికి పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని పది శాతం ఉండేలా చూడాల్సి ఉండగా జూన్ రెండు వేల ఇరవై రెండు నాటికే ఈ లక్ష్యాన్ని అధిగమించినట్లు కేంద్రం తెలిపింది సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాటికి పెట్రోల్లో లీటరుకు ఇథనాల్ మిశ్రమాన్ని ఇరవై శాతానికి చేర్చాలని ఇటీవల కేంద్రం నిశ్చయించింది ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న ఇటీవల ఆర్బీఐ ఎన్ని కోట్ల రూపాయల నికర విలువ ఉన్నటువంటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తమ వినియోగదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు గాను కీలక సవరణలను చేసింది ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు సమాధానం తెలవకపోతే నవంబర్ రెండు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో చూస్తే మీకు సమాధానం దొరుకుతుంది అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లోని హోలోంగి వద్ద నిర్మించినటువంటి విమానాశ్రయానికి డోనీ పోలో విమానాశ్రయంగా పేరును ఖరారు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది టీ ట్వంటీ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాడిగా ఇటీవల భారత్ చెందిన విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు భారత సైన్యం టాటా పవర్ సంయుక్త ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ వాహనాల ఈవీ ఛార్జింగ్ కోసం ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని వివిధ ప్రదేశాల్లో పదారు కేంద్రాలను ఏర్పాటు చేశారు పర్యావరణ పరిరక్షణ పచ్చదనం పెంపు లక్ష్యంగా భారత సైన్యం ఇటీవల గో గ్రీన్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది ఇందులో భాగంగా అంటే ఈ గో గ్రీన్ ఇనిషియేటివ్లో భాగంగా ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సైన్యం వచ్చింది పశ్చిమాసియా ఉత్తర ఆఫ్రికా నుంచి రష్యా ఆధీనంలోని కలినిన్ గ్రాడ్కు నేరుగా విమాన సర్వీసులు అనుమతించాలని ఇటీవల రష్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పంచదార ఎగుమతులపై విధించిన ఆంక్షల గడువును రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పెంచుతున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ గడువు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ముప్పై వరకు ఉండేది సో ఇంకొక ఏడాది పొడిగిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలిపింది దేశీయ విపణిలో చక్కెర లభ్యతను పెంచేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది సో పంచదార ఎగుమతులపై విధించినటువంటి ఆంక్షల గడువును అంటే అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు ఉన్నటువంటి ఆంక్షల గడువును రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అంటే ఇంకొక ఏడాది పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది బెంగుళూరులో ఇటీవల ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం జిమ్ ప్రారంభం అయ్యింది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ పంచ్ ప్రాన్ పేరిట సూచించిన ఐదు సంకల్పాలు పర్యావరణ హిత జీవన శైలి స్ఫూర్తిని ఉన్నత విద్యలోకి తీసుకొచ్చేలా విధానాలు రూపొందించాలని యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఉన్నత విద్యా సంస్థలను ఇటీవల కోరింది భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకువెళ్లడం బానిస జీవనం తాలూకు జాడలను తుడిచిపెట్టడం భారత వారసత్వాన్ని సగర్వంగా చాటడం సమైక్యత సంఘీభావ బలం ప్రదర్శించడం జాతి నిర్మాణంలో పౌరుల పాత్రలను ప్రధాని పంచ్ ప్రాణుగా ఇటీవల ప్రారంభించారు ఏ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సందర్భంగా ఈ పంచ్ ప్రాణ్ గురించి అభివర్ణించారు అలాగే పర్యావరణ హిత జీవన శైలి ద్వారా మన గ్రహానికి హాని కలిగించని విధంగా అందరూ జీవించాలని కూడా ప్రధాని నరేంద్ర మోడీ కోరారు రాబోయే పాతికేల ప్రణాళికలో భాగంగా ప్రధాని ఈ సూచనలు చేయడం జరిగింది సో ఇటీవల యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ చేసినటువంటి పంచ్ ప్రాణ్ పేరిట సూచించినటువంటి ఐదు సంకల్పాలు పర్యావరణ హిత జీవన శైలి స్ఫూర్తిని ఉన్నత విద్యలోకి తీసుకువచ్చేలా విధానాలు రూపొందించాలని ఉన్నత విద్యా సంస్థలను కోరింది కరాచీ పెషావర్ నగరాలను కలుపుతూ రైలు మార్గం నిర్మించేందుకు పాక్ తో ఒప్పందం కుదుర్చుకున్న చైనా దీని వ్యయం అంటే ఈ రైలు మార్గం నిర్మించేందుకు అయ్యే వ్యయం ఎంత అంటే పది బిలియన్ డాలర్లు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కార్డర్ సిపెక్ లో ఈ రైలు మార్గం అత్యంత కీలకమైందని ఈ ఒప్పందంలో భాగంగా తెలపడం జరిగింది ర్యాపిడ్ యాక్షన్ తొలిసారి ఐజీ అధికారులు ఇన్స్పెక్టర్ జనరల్ అధికారులు సిఆర్పిఎఫ్ చరిత్రలో తొలిసారి బీఆర్ లోని తన ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అల్లర్ల నిరోధక దళం విభాగానికి వీరిని నియమించింది సిఆర్పిఎఫ్ లో మహిళలకు తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రవేశం కల్పించిన ముప్పై ఐదేళ్ల తర్వాత ఐజీలుగా ఉన్నత స్థానంలో వీరిని నియమించడం జరిగింది విజిలెంట్ స్టామ్ పేరుతో వైమానిక విన్యాసాలు నిర్వహించినటువంటి అమెరికా మరియు దక్షిణ కొరియా దేశాలు సో ఫ్రెండ్స్ ఇవి నవంబర్ మూడు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వివరాలు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి సో ప్రతి ఎగ్జామ్ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఏపీ కావచ్చు టిఎస్పీఎస్సి కావచ్చు టిఎస్ఎల్ పీఆర్బికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ప్రతి పోటీ పరీక్షలకు కూడా ఈ కరెంట్ అఫైర్స్ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం